నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం 10:30 మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో. మీ ప్రేమ మీద, అన్నయ్య మీద నమ్మకం పెట్టుకోండి. వదిన కేదర్ కార్తి, మేం కూడా వస్తాం వదిన. ఏమైంది మేడం, ఎందుకంత కంగారుగా ఫోన్ చేశారు? ఏమైనా ప్రాబ్లమా? పైకి ఎమోషన్స్ లేనట్టు కనిపిస్తావు, కానీ నేనంటే నీకు మాటల్లో చెప్పలేనంత ఇష్టం సురేష్. దివ్యాంక గారు, ముందు ఏమైందో చెప్పండి, ఎందుకంత కంగారుగా ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పారు? నీకన్నిటికీ తొందరే సురేష్, ఇలానే తొందరపడి కౌశికిని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు మళ్ళీ కలిసి ఉండడానికి తొందరపడుతున్నావు. నిన్ను ఇలానే వదిలేస్తే కౌశికితో కలిసిపోయి తొందరపడతావు. అయినా నువ్వు చాలా అమాయకుడివి సురేష్, అందుకే కౌశికి నీతో ఆడుకుంటుంది. అవసరానికి ఇంట్లోకి రానిచ్చింది, అవసరం తీరిపోగానే ఇంట్లో నుంచి పొమ్మంటుంది. దాన్ని నువ్వు పిచ్చోళ్లాగా ప్రేమనుకుంటున్నావు. కౌశికి గురించి నాకంటే నీకే బాగా తెలుసు. కౌశికి గురించి నువ్వు మళ్ళీ బాధపడి గుండె పగిలేలా ఏడవడం నేను చూడలేను. ఎందుకు పిలిచారు చెప్పండి దివ్యాంక గారు, నా కోసం నా ఫ్యామిలీ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒక స్టింగ్ ఆపరేషన్ గురించి నీతో మాట్లాడడానికి పిలిచాను. కౌశికి లేట్ అవుతుందని ఫోన్ చేసి చెప్తా. సురేష్, ముందు నువ్వు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఈ డిస్కషన్ అంతా అయ్యే వరకు ఫోన్ నా దగ్గరే ఉంటుంది. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడు, కానీ సార్ గారికి గెస్ట్ హౌస్ లు చాలా ఎక్కువగా ఉన్నాయి. గెస్ట్లు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు. సో అనౌన్స్మెంట్ కి ముందే మనం గాని స్టింగ్ ఆపరేషన్ చేయగలిగితే ఛానల్ కి చాలా హెల్ప్ అవుతుంది. ఒక్క నిమిషం. హలో నిషి, చెప్పు. కౌశిక వదిన జగదాత్రి వాళ్ళు ఇంట్లో నుంచి బయలుదేరి నీ దగ్గరికి వచ్చారు. నువ్వు అక్కడ చేసే పర్ఫార్మెన్స్ కి మళ్ళీ వాళ్ళు మొహాలు కూడా చూసుకోకూడదు. సరే సరే, నేను చూసుకుంటా. ఇన్ని రోజులు మనం ఒకరినొకరు చూసుకోకుండా లేము కదా. మీరు నన్ను ఎంత మిస్ అయ్యారో నేను కూడా అంతే మిస్ అయ్యాను. సురేష్, ఏమైంది? వదినా, దివ్యాంక ఇదంతా కావాలని చేస్తుంది. ప్లీజ్, మనం ఒక్కసారి అన్నయ్యతో మాట్లాడేసి వెళ్దాం. అక్క, బావతో ఇప్పుడే మాట్లాడదాం. కార్తీ, కేదార్, వదినా ప్లీజ్, ఒకే ఒకసారి అసలు జరిగింది ఏంటో తెలుసుకుందాం. ప్లీజ్ జగదాత్రి, ఇప్పుడు ఏమీ చెప్పకు. నాకేమీ తెలుసుకోవాలని లేదు. ఏంటి కౌశికి, చూసి కూడా మాట్లాడకుండా వెళ్తున్నావు? సురేష్ నాతో సరదాగా గడుపుదామని వస్తే అంతలోనే తీసుకెళ్ళడానికి వచ్చావా? నేను మీతో సరదాగా గడపడానికి రావడం ఏంటి మేడం? మీరు ఏదో కంగారుగా పనుందని ఫోన్ చేస్తేనే కదా ఇక్కడ వరకు వచ్చాను. కౌశికి, నేను నువ్వు నాకు ఏ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు సురేష్. నేను ఎప్పించిదాన్ని పోయిన ప్రేమను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాను. కౌశికి, నేను చెప్పేది వినకుండా నిన్ను వెళ్ళనివ్వను. కౌశికి, ప్లీజ్ ఆవేశం పక్కన పెట్టి ఆలోచించు. ఆవేశంతో వెళ్ళడం లేదు సురేష్, బాధతో వెళ్తున్నాను. ఓటమి ఎరుగుని ఈ కౌశికి నీ విషయంలో ప్రతిసారి ఎలా ఓడిపోతున్నానా అని బాధగా ఉంది. అయినా విడిపోవడానికి కారణాలు కావాలి, కానీ మనమేం సురేష్, కలిసి ఉండడానికి కారణాలు వెతుక్కుంటున్నాం. ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే ఇంకా కారణాలు అవసరమే లేదు కదా. మన పెళ్లి నిలబెట్టుకోవడానికి మన ఇద్దరు ప్రేమ ఎందుకు సరిపోవడం లేదు? ఏంటి కౌశికి, తప్పంతా నువ్వు చేసి సురేష్ ఏదో తప్పు చేశాడు అన్నట్టు అలా మాట్లాడుతున్నావు? సురేష్ ని నీ ఇంట్లో నుంచి, నీ లైఫ్ లో నుంచి వెళ్లగొట్టింది నువ్వే కదా. సురేష్ ని వద్దనుకుంది కూడా నువ్వే కదా, మర్చిపోయావా? చూడు దివ్యాంక, ఇదంతా నీ ప్లానే అని నాకు బాగా తెలుసు. మర్యాదగా చెప్తున్నాను, అన్నయ్య వదిన్ల జోలికి మాత్రం నువ్వు రాకు. వాళ్ళిద్దరినీ విడదీయాలని చూడకు. నువ్వంటున్నట్టు వాళ్ళిద్దరి మధ్య ప్రేమే ఉంటే విడదీయడానికి నేనెవరు, కలపడానికి నువ్వెందుకు ఇంత కష్టపడుతున్నావు? మీ ఇద్దరి పెళ్లి ముగిసిపోయింది కౌశికి, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. మీరిద్దరూ కలిసి ఉండడం వల్ల ఒకరినొకరు బాధ పెట్టుకోవడం తప్ప ఇంకేం ఉండదు. మా అక్క బావల ప్రేమ గురించి కానీ పెళ్లి గురించి కానీ మాట్లాడే అధికారం నీకు లేదు దివ్యాంక. వాళ్ల మధ్య ప్రేమ ఉందో లేదో చెప్పడానికి నువ్వెవరు? అరే, మీ బావ మీ అక్కను వదిలి నా దగ్గరకు వస్తే నేనేదో తప్పు చేశాను అన్నట్టు అలా మాట్లాడుతున్నావేంటి? మా అన్నయ్య అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఎవరు ఎవరికి ఫోన్ చేస్తే ఇదంతా జరిగిందో నాకు తెలియదు అనుకుంటున్నావా? హలో దివ్యాంక, మన ప్లాన్స్ సక్సెస్. వదిన సురేష్ అన్నయ్య మీద అరిచేసిందా? ఇద్దరు తిట్టుకున్నారా? అయితే అన్నయ్య ఇవాళ ఇంటికి రానట్టే కదా, పోనీలే. అనుకున్నది సాధించాను, లేకుంటే ఎంతగా వద్దని చెప్పినా యానివర్సరీ చేసుకుందాం అనుకుంటారా? ఇప్పుడు ఎలా యానివర్సరీ చేస్తారో నేను కూడా చూస్తాను. 10 నిమిషాల్లో ఇంట్లో ఉంటాం నిషి, అప్పుడు చూద్దూ గాని ఎలా చేస్తామో. ఇది వదిన జరిగింది, ఇప్పటికీ మీకు ఇందులో అన్నయ్య తప్పుందనుకుంటే మనం ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే చంపదెబ్బతో ఆగును దివ్యాంక. సురేష్, ఏం చెప్ప కౌశికి, ఇందులో నీ తప్పేం లేదు. నీ ప్లేస్ లో ఎవరన్నా ఇలానే అనుకుంటారు, ఇలానే మాట్లాడతారు. ఈసారి మన పెళ్లిలో నిన్ను ఓడిపోనివ్వను కౌశికి. చూడు దివ్యాంక, నువ్వు మా వదిన జీవితంలో కలకలం సృష్టించాలని చూస్తే నేను నీ లైఫ్ లో సునామీ సృష్టిస్తాను. అది ఎలా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో నీకు బాగా తెలుసు. లేదు నువ్వు మర్చిపోయానంటే చెప్పు, ఇంకోసారి
ఒకసారి ఎప్పటికీ గుర్తుండిపోయే గుణపాఠం చెప్తాను. సరేనా, ఇప్పుడు బుద్ధిగా ఇంటికి వెళ్ళు. ఈ రోజు మీ పెళ్లి రోజు వదిన, మీరెప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. వదిన, నిషి ఈ పని ఎందుకు చేసిందో తెలిసి కూడా ఇప్పుడు మనం గొడవ పడి ఉపయోగం లేదు. ఇప్పటికే అందరి మూడు పాడైపోయింది. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. రండి, కేక్ కట్ చేద్దాం. అదిగో వచ్చేసారు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. ఏంటి పెద్దమ్మా, వాళ్ళని ఏడిపించి మనం ఆనందిద్దామో అనుకుంటే ఈసారి వాళ్ళు ఆనందంగా ఉంటారు, మనల్ని ఇలా ఏడిపిస్తూ ఉంటారు. చెప్పినా కదమ్మే, ఈ అమ్మి పక్కనుండగా ఆ కౌశికిని ఓడించడం చాలా కష్టం. జగదాత్రి సిస్టర్ని ఓడించడం ఇంకా కష్టం. మనం ఎప్పటికీ ఇలానే ఏడుస్తూ ఉంటాము. వాళ్ళ ఆనందం చూడటం తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు. కష్టపడి అన్ని ప్లాన్లు వేసి ఆ జగదాత్రి పీట విరగడ చేసుకుందాం అనుకుంటే వదినకి పిచ్చి పట్టి దీన్ని తీసుకొచ్చి మళ్ళీ మన నెత్తిన పెట్టింది. వాళ్ళిద్దరిని విడగొట్టి వీళ్ళిద్దరిని ఇంట్లో నుంచి పంపించేదాకా మనం ఆకూడదాం. ఎన్నిసార్లు ఓడినా కూడా మనం ఆకూడదాం. అమ్మ నిషి, మీరు కూడా వచ్చి కేక్ తినిపించండి. వైజయంతి, నువ్వేనారా? నా ఆనందంలోనూ బాధలోనూ ఈ కుటుంబం అంతా నిలబడుతుందని అనుకున్నాను, కానీ ఇవాళ నా ఆనందం మీకింత కోపాన్ని ఎందుకు తెప్పిస్తుందో అస్సలు అర్థం కావడం లేదు పిన్ని. ఈ ఇంటి కోసం, ఈ కుటుంబం కోసం ఇంత చేస్తున్నా నేను ఒక్క పూట సంతోషంగా ఉండాలనుకోవడం తప్ప పిన్ని. నువ్వంటే నాకు ఏ కోపం లేదు కౌశికి, కానీ ఈ మధ్య నువ్వు చేసే పనులు మాకు చాలా కోపం తెప్పిస్తా ఉండాయి. ఇంతకు ముందైతే చెయ్యొద్దన్న పని చేసిండేదానివే కాదు, ఈ మధ్య మేము చెయ్యొద్దన్న పని చెయ్యడమే పనిగా పెట్టుకుని ఉండావు. ఇంట్లో పరిస్థితులు మారైపోయినాయి, అందుకే నేను మారాల్సి వచ్చింది. నువ్వెన్ని చెప్పినా ఈ విషయంలో నేను కండగా ఉండలేనమ్మి. నువ్వు ఏమి అనుకోకో. సమాధానం లేని సమస్యలకి కాలమే సమాధానం చెప్తుందంటారు. కొన్ని రోజులు పోతే అవి అన్ని సర్దుకుంటాయి వదిన. అప్పటిదాకా మనం గట్టిగా నిలబడదాం, పోరాడతాం. ఇవాళ మా పెళ్లి రోజు జరిగింది అంటే అది నీ వల్లే. థాంక్ యూ సో మచ్. కష్టకాలంలో తోడుంటున్నారు. ఈ తోడును, ఈ సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. ఏంటి చేతి పిచ్చి పట్టిందా నీకు? నన్ను ఎందుకే కొట్టావు? ఎందుకు కొట్టానో నీకు తెలీదా? చెప్పు నిషి, నేనిప్పుడు నిన్నెందుకు కొట్టానో నిజంగా నీకు తెలీదా? ఇదే పని వదిన అందరి ముందు చేసిండుంటే ఏం చేసేదానివి? తన కాపురాన్ని కూల్చడానికి ఎందుకు చూస్తున్నావని అందరి ముందు ప్రశ్నించుంటే ఏం సమాధానం చెప్పుండేదానివి? నువ్వు చేసిన తప్పుకి అందరి ముందు నిలదీసుండుంటే ఇంట్లో తలెత్తుకోగలిగేదానివా? నేను ఏదైనా చేసుకుంటా నా ఇష్టం, మధ్యలో నీకంటే. నువ్వు అత్తారింట్లో చేసే ప్రతి తప్పుకి తల వంపులొచ్చేది పుట్టింటికే నిషి. ఇన్నేళ్లుగా వాళ్ళు అన్ని మనస్పర్ధలు దాటుకుంటూ కీర్తి కోసం ఒకటవ్వాలనుకుంటున్న వాళ్ళని ఎందుకు వేరు చేయాలని చూస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. వదిన నా మాట వింటుందని, నీకు నచ్చినట్టు చేయట్లేదని, ముగ్గురు జీవితాలని తారుమారు చేసేంత రాక్షసత్వం నీలో ఎక్కడిది నిషి? పెద్దని చూపిస్తాను, నెత్తికెక్కి కూర్చుంటాను అంటే ఇలానే ఉంటుంది. ప్రతిసారి నువ్వు వచ్చి వాళ్ళిద్దరూ వేరు కాకుండా కాపాడుతూ ఉండలేవు కదా నిషి. ఇంకొక్కసారి ఇది రిపీట్ అయితే వదినని నేను కూడా ఆపను. పంతానికి పోయి నీ కాపురాన్ని నువ్వే కూల్చుకుంటావో, లేదా జరుగుతున్న వాటిని అర్థం చేసుకుని నీ కాపురాన్ని నువ్వే నిలబెట్టుకుంటావో నీ ఇష్టం నిషి, అంతా నీ చేతుల్లోనే ఉంది. ఎంత భయపడ్డానో తెలుసా? అయితే జేడీని భయపెట్టేవి కూడా ఉన్నాయన్నమాట. జేడీకి భయం లేదు, కానీ జగదాత్రికి చాలా భయాలుంటాయి. అవును, పెళ్ళయ్యేదాకా నిన్ను ఈ రూమ్ లోకి రాకూడదని వదిన చెప్పారు కదా. నువ్వు ఇంకా ఈ రూమ్ లో ఏం చేస్తున్నావు? ముందు బయటికి వెళ్ళు. ఏంటి అలా చూస్తున్నావు? ఫస్ట్ ప్రేమించానని చులకన కదా నీకు. సార్, ఏంటి ఏంటి? అదేదో నువ్వు ప్రేమించి నేను ఒప్పుకోకపోతే నా వెనకాల తిరిగి ఒప్పించినట్టు బిల్డప్ ఇస్తున్నావు. నువ్వు కనీసం ఐ లవ్ యూ కూడా చెప్పలేదు. ఓహో, మేడం గారు అక్కడ హర్ట్ అయ్యారన్నమాట. అవును, బాగా హర్ట్ అయ్యాను. ఏదో నేను కాబట్టి అర్థం చేసుకుని పెళ్లి కొప్పుకున్నాను, కానీ ఇంకొకలయ్యుంటే చుక్కలు చూపించి అప్పుడు నీతో కలిసి అరుంధతి నక్షత్రం చూసేవాళ్ళు. ఈ నవ్వుకేం తక్కువ లేదు. ఇప్పటికీ సార్ గారి నోటి నుంచి ఆ మూడు ముక్కల మాటలు మాత్రం రావడం లేదు. మిగిలిన రెండు పదాలు ఇంకెప్పుడైనా చెప్తాను. నిన్ను రూమ్ లోకి రానిచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. పట్టుకుంటే వదిలేశాను కదా. ఏంటిది? నువ్వు రా చెప్తాను. గోరింటాకు. మరి పెళ్లి కూతురు చేతులు ఇలా ఉంటే ఎలా? నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం 10:30 కు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో.